2 గంటలు 3 గంటలు 2 రోజులు 4 రోజులు పెయిన్ ఆగినట్టుంటది తప్ప పర్మనెంట్ గా పెయిన్ అనేది ఎప్పటికీ తీసేయలేరు. దానికి సరైన చికిత్స జ్ఞానదంతాలు అనేవి తీయించేసుకోవడమే, అవి ఎటువంటి ఉపయోగం లేదు. ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, ఈ జ్ఞానదంతాలు తీయడంలో వాళ్ళు నిష్ణాతులు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా తీసేస్తారు. ఫర్దర్ గా భవిష్యత్తులో అంటే జీవితకాలంలో ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సమస్యను ఆపేయవచ్చు. అంతేగాని వాటిని పెట్టుకుని ఇబ్బంది పడడం వల్ల ముందర పళ్ళు పాడైపోతాయి, అక్కడంతా చిగురు వాచి ఇన్ఫెక్షన్ అవుతుంది, దానివల్ల కూడా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, ఒక్కోసారి ఎముకలు ఇరుక్కుపోతే ఎముకలో గడ్డలు ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది జ్ఞానదంతాల వల్ల. సో ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతుంటే గనక వెంటనే తీయించేసుకోండి. విష్ణుమూర్తి గారు కాల్. విష్ణుమూర్తి గారు హలో. ఓకే, ఎత్తు పళ్ళకి వంకర పళ్ళకి బ్రేసెస్ కానీ క్లిప్స్ కానీ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు, కొన్నిసార్లు ఏమో సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు అంటారు? ఇప్పుడు పళ్ళల్లో లోపాలు ఉంటాయి, చాలా మందికి ఎత్తు పళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, పళ్ళ మధ్య సందులు ఉంటాయి. సో ఇది ఎలా అంటే, పిల్లలు 12 సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం వాళ్ళ నోట్లో ఉండే పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు ములిచేస్తాయి. అలా ములిచిన తర్వాత వాళ్ళకి ఎత్తు పళ్ళు డెవలప్ అవుతున్నా, పళ్ళమజ్జన సందులు డెవలప్ అవుతున్నా, వంకర పళ్ళు డెవలప్ అవుతున్నా, వెంటనే వాటిని క్లిప్పుల చికిత్సతో సరి చేసేయగలిగితే మనం వాళ్ళకి అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. క్లిప్పుల చికిత్స అనేది 100% రిజల్ట్ ఇచ్చే చికిత్స, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటి, ఇది వరకు మెటల్ క్లిప్పులు, నల్లటి క్లిప్పులకు మట్టికే పరిమితమై ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పంటి రంగులో ఉండే తెల్లటి సిరామిక్ క్లిప్పులు అనేవి అందుబాటులోకి వచ్చాయి. పళ్ళ పైనే కాకుండా పంటి వెనక భాగాన అంటే అంగడి వైపును కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. దాని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అనే ఒక టైప్ ఆఫ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. క్లియర్ అలైనర్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. సో క్లిప్పుల చికిత్సలోని ఇంత ఈజీ అయిపోయింది, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. మళ్ళీ ఇంకోటండి, క్లిప్పుల చికిత్స అనగానే సంవత్సరాలు, కనీసం 2-3 సంవత్సరాలు క్లిప్పులు నోట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కేవలం నెలల్లో ఫినిష్ అయిపోతుంది ట్రీట్మెంట్ మొత్తం. 6 నెలలు 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలల్లో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది, 100% రిజల్ట్ ఉంటుంది. క్లిప్పుల చికిత్స పెట్టుకో, క్లిప్పులు వేసుకున్న ఏ పిల్లవాడికి గాని పాపకు గాని బాబుకు గాని స్కూల్ మారిన అవసరం లేదు, డైట్ మార్చాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వాళ్ళు తినాలనుకున్న ఫుడ్ ను వాళ్ళు తినచ్చు, లిక్విడ్ డైట్ అసలే అవసరం లేదు, ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పులు ఎలా ఉన్నాయంటే, కేవలం టీనేజ్ పిల్లలకే పరిమితమై క్లిప్పుల చికిత్స చేసేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడుండే లేటెస్ట్ ట్రీట్మెంట్ వల్ల 20s లో అంటే 20లో 30లో 40లో ఉండే వాళ్ళకు కూడా ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజ్జన సందులున్నా చక్కగా క్లోజ్ చేసి వాళ్ళకి అందమైన చిరునవ్వుని మంచి అపీరెన్స్ ని ఇవ్వగలుగుతున్నాం. అలాగే సర్జరీలో అంటే ఇప్పుడు పళ్ళల లోపాలని మనం క్లిప్పులు వేసి సరి చేయొచ్చు. కానీ కొంతమందికి ఈ దవడ ఎముకలు ఎత్తుంటాయి, బాగా నవ్వినా మాట్లాడినా ఈ దవడ ఎముక ఎత్తుండడం, కింది దవడ బాగా ముందుకొచ్చినట్టు ఉండడం, లేకపోతే అస్సలు పెరగకుండా ఉండడం, వీటిని సరి చేయలేమా, ఇవి పుట్టుకతో వచ్చిన లోపాలు, ఎముకల లోపాలను ఎలా సరి చేయగలం, అలాగే జీవితకాలం ఉండాలి అనే అపోహలు కొంతమందిలో ఉన్నాయి. డెఫినెట్ గా కాదండి, మీకు ఇలా దవడ ఎముకల్లో లోపాలున్నా వాటిని ముందుకి వెనక్కి జరిపి ఈ దవడని సమానంగా అంటే కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో పెడితే బై డిఫాల్ట్ ఎవరైనా అందంగా కనపడతారు. మన కళ్ళన్నా ముక్కన్నా అందరికి ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మనిషి అందాన్ని నిర్ధారణ చేసేది బై డిఫాల్ట్ ఈ దవడ ఎముకలు మాత్రమే. దవడ ఎముకలు ఎప్పుడైతే మన ఫేస్ సైజ్ కి షేప్ కి కరెక్ట్ గా ప్రొపోర్షన్ లో ఉంటాయో వాళ్ళందరూ అందంగానే ఉంటారు. వాటిని మనం సరిచేసి ప్రతి ఒక్కరిని అందంగా చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అలాగే ఈ పెదవుల సైజు కూడా మార్చుకోవచ్చు, సన్నగా ఉంటే పెంచుకోవచ్చు, లేదా బాగా లావుగా ఉంటే తగ్గించుకుని మరింత అందంగా మనం కనిపించవచ్చు. సో అందానికి సంబంధించి, పళ్ళు వరుసకు సంబంధించి, దవడ ఎముకలకు సంబంధించి, లిప్స్ కి సంబంధించి, చిగుళ్ల రంగు, చిగుళ్ల రంగు కూడా నల్లగా మారిపోయి ఉంటుంది, దాన్ని కూడా లేజర్ చికిత్సలతో లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. సో ఇన్ని మార్పులు చేసుకునే అవకాశాలు వచ్చినాయి, చాలా ఈజీ కూడా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను చెప్పే ప్రతి ట్రీట్మెంట్ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్. కాకపోతే ఈ అందానికి సంబంధించి ప్రత్యేకించి ట్రీట్మెంట్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళలో కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలని నివృత్తి చేసుకోవడానికి మాతో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడచ్చు. 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబరే. మీకు నిజంగా అలాంటి అనుమానాలు ఉంటే కాన్ఫిడెంట్ గా దానికి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వచ్చి కూర్చుని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు, ఫోటోలు చూడొచ్చు, దాని గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఎవరు ఎలాంటి భయాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అందంగా ఉండి మంచి చిరునవ్వుతో ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సునీల్ గారు కాల్. సునీల్ గారు హలో. హలో సునీల్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. హలో, నాకు మేడం 3 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయిందండి. ఓకే, అయితే కింద పన్ను అనేది ఒకటి ఇలా ఎత్తుగా వచ్చింది. ఓకే,
అయితే అది అప్పటి నుండి కొంచెం ఎలా అంటే అటు ఇటు లూజ్ గా ఉండడం మేడం. ఈ మామూలుగా మిగతా పళ్ళలా కాకుండా అది ఊగడం అటు ఇటు. కర్నూలు మేడం. కర్నూలు నుంచి మాట్లాడుతున్నారు. ఏజ్ ఎంత మీది? 29 మేడం. 29 ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఒక్కోసారి పళ్ళు కింద నుంచి కదిలిపోతాయి. అలా కదిలిపోయినప్పుడు ఆ పంటికి ఎంత ఎముక సపోర్ట్ ఉంది, మనం దాన్ని ఉంచితే అది ఉంటదా ఉండదా అనేది మనం ఒక ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేసుకుని, అది ఒకవేళ ఉండదు అనుకుంటే అప్పుడు తీసేసి అక్కడికక్కడ మనం పన్ను పెట్టించుకోవాలి. అది కరెక్ట్ ట్రీట్మెంట్. ఆల్రెడీ ఊగుతున్న పన్నుని మనం అలా ఉంచుకోవడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే అది మనకి ఎలాగో కొరకడానికి గానీ, నమలటానికి గానీ, నవ్వడానికి గానీ, మాట్లాడడానికి పనికిరాదు అది. ఎందుకంటే ఆల్రెడీ ఊగిపోతున్న పన్ను మీకు దేనికి సపోర్ట్ చేస్తుంది? దేనికి సపోర్ట్ చేయదు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అది వదులుగా ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే చిగురు కూడా వదిలైపోయి ఆ లోపలికంతా ఆహారము పాచి వెళ్ళిపోయి అది మొత్తం ఇన్ఫెక్షన్ కింద కాజ్ చేసి ఆ పన్ను పాడవడమే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ అనేదాన్ని పక్క పళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటది. తద్వారా జరిగే నష్టం ఏంటంటే మిగతా పళ్ళు కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సో యాక్సిడెంట్స్ లో ఎప్పుడన్నా పళ్ళు కదిలిపోతే మనం వెంటనే దాన్ని ఉంచుకోవడమా, ఉంచుకుంటే అది స్టేబిలైజ్ అయ్యంటే మళ్ళీ గట్టిపడి మన నోట్లో ఉంటదా, లేదా ఇలా లూజ్ గా ఉంటే వెంటనే తీయించేసుకోవడమా అనే దాని మీద క్లారిటీ ఉండాలి. అమ్మ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్ లో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే ఆదోనిలో కూడా మాకు బ్రాంచ్ ఉంది. ఇందాక కూడా కాలర్ అడిగారు, అలా ఆదోనిలో బ్రాంచ్ ఉంది. సో మీరు వెంటనే వెళ్లి డాక్టర్ గారిని కలిసి ఒక ఎక్స్రే తీసుకుని అది వెంటనే తీసుకోండి. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా మందికి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. పళ్ళు మొత్తం కదిలిపోవడం, లేదా పళ్ళు సగానికి విరిగిపోవడం, పళ్ళు ఊడి చేతిలోకి వచ్చేయడం, పళ్ళకు దెబ్బలు తగిలి పళ్ళు రంగు మారిపోవడం, వీటిలన్నింటినీ కూడా నార్మల్ కి తీసుకురావచ్చు. ఒకప్పుడు మన ఒరిజినల్ పళ్ళు అంటే పర్మనెంట్ టూత్, శాశ్వత దంతాలకు ఏమైనా దెబ్బలు తగిలితే మనం దాన్ని ఏమీ చేయలేక ఆ దెబ్బలు తగిలిన పళ్లతోనో ఊడిపోయిన పళ్లతోనో పళ్ళు లేకుండానే జీవితకాలం గడపాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల పన్ను సగం విరిగిపోయినా దాన్ని బిల్డప్ చేసి మనం అందంగా తయారు చేయగలుగుతున్నాం. పక్క పళ్ళలాగే తయారు చేసి ఒకే రోజులో ఒకే సిట్టింగ్ లో చేయగలుగుతున్నాం. పన్ను మొత్తం చేతిలో కూడా వచ్చినా మీరు అరగంట లోపల వస్తే అదే పన్నుని మళ్లీ లోపల రీప్లాంట్ చేసి మనం స్టెబిలైజ్ చేయగలుగుతున్నాం. లేదా ఇంప్లాంట్ అనే చిన్న టైటానియం స్క్రూను వేసి అక్కడ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టి అట్నుంచి ఆఫీస్ కు పంపించగలుగుతున్నాం. పళ్ళు కలర్ మారిపోయి ఎర్రగా మారిపోయినా, పసుపచ్చిగా మారిపోయినా, హ్యాబిట్స్ వల్ల అంటే సిగరెట్ల వల్ల, పాన్ల వల్ల, గుట్కాల వల్ల కలర్ మారిపోయినా కూడా దాన్ని తెల్లగా మెరిపించి ఎప్పటిలాగే నార్మల్ గా చేయగలుగుతున్నాం. వీటిలన్నిటికీ కూడా కాస్మెటిక్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ చేయడం ద్వారా పళ్ళు వరుసలో ఉండే లోపాలను ఏవైనా సరిచేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులన్నా కవర్ చేసి మనం నార్మల్ గా కనిపించేటట్టు చేయొచ్చు. సో ఎవరు ఇలాంటి పరిస్థితులు కనుక ఎదురైతే ఇబ్బంది పడకండి. రంగు మారిపోయిన పళ్ళను కూడా తెల్లగా అందంగా మెరిపించుకోవచ్చు టూత్ వైటింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలు సాధారణంగా ఎలా ఉంటుంటే ఎలా పొరబడుతూ ఉంటారు, వాటికి లేటెస్ట్ ట్రీట్మెంట్ అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే.